యాక్షన్ హీరో విశాల్ ఆర్యతో కలిసి ఇది వరకు వాడు వీడు అనే సినిమా చేశాడు. బాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కంప్లీట్ తమిళ ఫ్లేవర్ ఉన్నప్పటికీ తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో చాలా కాలానికి మరో సినిమా వస్తుంది. ఆ సినిమానే ఎనిమీ. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తర్వాత టీజర్ ను కూడా రిలీజ్ చేయగా తెలుగులో కూడా ఈ సినిమా టీజర్ ను ఒకేసారి రిలీజ్ చేయడం విశేషం. ఇక టీజర్ మొత్తం వాయిస్ ఓవర్ లేకుండానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే ఉండగా చివర్ లో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ వస్తుంది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా, నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అంటూ చెప్పిన డైలాగ్ తో విశాల్ ఆర్యాలు ఇద్దరు ముందు స్నేహితులని తర్వాత శత్రువులుగా మారుతారని కన్ఫర్మ్ అయింది. ఇక విశాల్ పోలీస్ రోల్ లో నటిస్తున్నట్లు టీజర్ లో క్లియర్ గా తెలుస్తూ ఉండగా ఆర్య జైల్ డ్రెస్ లో కనిపించారు. సినిమా క్వాలిటీ అదిరిపోయిందని టీజర్ లో గ్రాండియర్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక యాక్షన్ సీన్స్ లో ఇద్దరు అదరగొట్టగా విశాల్ మరింతగా రెచ్చిపోయాడని టీజర్ లో అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి మెయిన్ హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ప్రతి సీన్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్వాలిటీ విజువల్స్ అన్ని అద్భుతంగా ఉండటం టీజర్ మేజర్ హైలైట్స్. అంచనాలను భారీగా పెంచేసింది ఈ టీజర్. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది అంటున్న ఈ సినిమా తమిళ మరియు తెలుగులో ఒకే టైం లో రిలీజ్ కానుంది. టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విశాల్ ఖచ్చితంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను ఆర్యతో కలిసి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అనిపిస్తుంది. మీరు కూడా టీజర్ ను చూసినట్లయితే మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.